రేనాటి రుచుల తరపున శ్రీరామ నవమి శుభాకాంక్షలు. కదలీ ఫలం అంటే అరటిపండు మధురం, ఖర్జూరం మృదు మధురం, నవరస పరమాన్న నవనీతాలు మధురాతి మధురం. కానీ భక్తరామదాసు ఒప్పుకోడు, ఏమంటున్నాడో వినండి. కదలీ ఖర్జూరాది ఫలముల కన్నను, కదలీ ఖర్జూరాది ఫలముల కన్నను, పతిత పావన నామమేమి రుచిరా, నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌ నీ నామమేమి రుచిరా. శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ, నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. రామనామాన్ని మించిన మధురం లేదంటున్నారు. శ్రీరామనవమిన రామనామాన్ని స్మరించుకుంటూ భక్తితో పానకం చేసినా, చలిమిడి చేసినా, వడపప్పు అర్పించినా అది మధురమే. మరి ఈ నైవేద్యాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పానకం తయారీకి కావలసిన పదార్థాలు: బెల్లం తురుము 1 కప్పు, నీళ్లు 3 కప్పులు, శొంఠి పొడి 1/2 టీ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, అలకుల పొడి 1/2 టీ స్పూను, తులసి ఆకులు కాసిన్ని. పానకంలో వాడే బెల్లం జీర్ణ వ్యవస్థను, శ్వాస వ్యవస్థను శుభ్రం చేస్తుంది. ఇందులో ఖనిజాలు, లవణాలు, మరీ ముఖ్యంగా ఐరన్ కూడా ఎక్కువే. మిరియాల్లోని పైపరిన్ అనే పోషకం మెదడులోని కణాలను ఉత్తేజపరుస్తుంది. అందువల్ల మెదడు చురుగ్గా ఉండటంతో పాటు మతిమరుపు, అల్జైమర్స్ వంటి వాటిని నివారిస్తుంది. ఇక జలుబు దగ్గుకు కూడా తొలిచిట్కా మిరియాలే. రామనవమి వేసవిలో వచ్చే పండుగ. ఈ కాలంలో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరని గుణాన్ని నివారించడానికి తోడ్పడేవి యాలకులు. పానకానికి మంచి రుచి సువాసన కూడా ఇస్తాయి ఇవి. ఇక శొంఠి జలుబు దగ్గు అధిక బరువును తగ్గించడానికి, రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి తోడ్పడుతుంది. తయారీ విధానం: 1 పాత్రలో నీళ్లు, బెల్లం తురుము వేసి బాగా కలపాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత ఆ బెల్లం నీటిని ఇంకో పాత్రలోకి వడపోయాలి. ఇందులో యాలకుల పొడి, మిరియాల పొడి, శొంఠి పొడి వేసి బాగా కలపండి. ఇందులో కాసిన్ని తులసి ఆకులు కూడా వేయండి. దీంతో పానకం తయారైనట్టే. వడపప్పు తయారీకి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3 నుంచి 4 వరకు కారాన్ని బట్టి, కీరదోసకాయ తురుము 3 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, మామిడి తురుము 3 టేబుల్ స్పూన్లు, మామిడికాయ పులుపు ఎక్కువగా లేకుంటే నిమ్మరసం కూడా కలపవచ్చు, ఉప్పు 1/4 టీ స్పూన్, కొత్తిమీర తురుము 2 టేబుల్ స్పూన్లు, తాజా కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు. పెసర్లలో పీచు పాళ్ళు ఎక్కువ, పొటాషియం, ఐరన్ పుష్కలం. రక్తహీనతను తగ్గించడానికి ఇవి తోడ్పడతాయి. ఇవి చలవ కూడా చేస్తాయి. ఇందులో వాడే కీరదోసకాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్, మామిడి, కొత్తిమీర, తాజా కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తయారీ: పెసరపప్పును నీటితో శుభ్రంగా కడిగి నీటిలో 2 గంటల సేపు నానబెట్టాలి. రెండు గంటల తర్వాత నీటిని వంపేసి జల్లెడ వంటి పాత్రలో నీటిని వడగట్టి సుమారు 10 నిమిషాలు అలాగే ఉంచాలి. నీరు పూర్తిగా పోయిన తర్వాత ఇంకో పాత్రలోకి పెసరపప్పును తీసుకోవాలి. ఇందులో ఉప్పు, మామిడికాయ తురుము, కొబ్బరి, క్యారెట్, దోసకాయ, మిరపకాయ, కొత్తిమీర తురుము వేసి బాగా కలపండి. మామిడికాయ పులుపు తక్కువగా ఉందనిపిస్తే అవసరానికి తగినంత మాత్రమే నిమ్మరసం కలపండి. దీంతో వడపప్పు తయారైంది. ఇక చలివిడి తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, బెల్లం తురుము 1/4 కప్పు, పాలు 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/4 టీ స్పూను, నెయ్యి 1 టీ స్పూను, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ ఏవైనా మీ రుచికి సరిపడా. బియ్యం పిండి చలువకు, బెల్లం ఐశ్వర్యానికి సంకేతాలు. తయారీ విధానం: తాజాగా ఆడించిన బియ్యం పిండిని బెల్లాన్ని మిక్సీ పట్టాలి. దీనికి యాలకుల పొడి, కొబ్బరి తురుము కలపండి. ఇందులో కొద్ది కొద్దిగా పాలు వేస్తూ బాగా కలపాలి. ఇందులో నెయ్యి కూడా వేసి ఈ వీడియోలో చూపించిన విధంగా బాగా కలపండి. ఇక స్టవ్ వెలిగించి పెన్నం పెట్టి, పెన్నం వేడెక్కాక కాస్త నెయ్యి లేదా నూనె వేసి డ్రై ఫ్రూట్స్ ని దోరగా వేయించాలి. వీటిని చలిమిడికి కలిపి దేవుడికి అర్పించండి. మన సంప్రదాయంలో స్వాభావికంగానే ఆరోగ్యాన్ని కాపాడే మంచి లక్షణాలు ఉన్నాయి.
శ్రీరామనవమి నాటి వడపప్పు పానకం చలివిడిలో కూడా. అందుకే నవమి నాటి ప్రసాదాలు స్వీకరిస్తే దైవకృపకు పాత్రులవుతాం, ఆరోగ్యం కూడా సిద్ధి.